గూడ్స్ ట్రైన్ పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాని కారణంగా గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని అనుగులు జిల్లాలో జరిగింది. తాల్చేర్ నుంచి సంబల్పూర్ కు బొడ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది బండరాళ్లను తొలగించే పనులు చేపట్టారు. ప్రమాద సమయంలో రైల్లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న ట్రైన్ లో గన్ తో కాల్పులు జరిపిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే తనకు హెల్త్ బాగోలేకపోయినా డ్యూటీ చేయాలంటూ సీనియర్ ఆఫీసర్ చెప్పడం వల్ల ఇలా కాల్పులు జరిపినట్లు రైల్వే పోలీసులకు ఒక స్టేట్మెంట్ లో చెప్పాడు. చేతన్ సింగ్ అనే కానిస్టేబుల్ ఏఎస్ఐ టీకారాం ని కొంతమంది ప్యాసింజర్లను కాల్చి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. హర్యానాలో వీహెచ్పీ చేపట్టిన ర్యాలీపై కొందరు రాళ్లదాడి చేయడంతో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 5 మరణించారు. ఇక ఈ అల్లర్ల కేసులో 116 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 29 మంది మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మణిపూర్ లో 3 నుంచి జరుగుతున్న అల్లర్లలో 30 మంది మిస్ అయ్యారని అందులో మహిళలు కూడా ఉన్నారని ఫిర్యాదులు అందడంతో 6,000 పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంఫాల్ లో దాదాపు 44 అనాథ శవాలకు 3 సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు పోలీసులు. వైసీపీ బీజేడీపై కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సర్వీసెస్ అథారిటీ బిల్లుకు వైసీపీ బీజేడీ ఎందుకు మద్దతు ప్రకటించాయో తెలియడం లేదన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే జరిగే అనర్థాన్ని ఈ రెండు పార్టీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రక్షాబంధన్ ని పురస్కరించుకుని ముస్లిం మహిళలకు చేరువ కావాలని బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ముస్లిం మహిళల్లో నమ్మకాన్ని పెంచిందన్నారు. హిందువులు చేసుకునే ఈ పండుగను ముస్లిం మహిళలకు చేరువ చేసేందుకు ఉపయోగించుకోవాలని ప్రధాని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబై విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం తప్పింది. సామాన్లు తీసుకెళ్లే ట్రక్ ఒకటి ఎయిర్ విస్తార విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్ డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 140 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని వీళ్లందరినీ ప్రత్యామ్నాయ విమానంలో వాళ్ల వాళ్ల గమ్యస్థానాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక హౌసింగ్ మైనార్టీ వెల్ఫేర్ మంత్రి జమీర్ అహ్మద్ మంచి మనసును చాటుకున్నారు. 1 తన 57 పుట్టినరోజు సందర్భంగా మణిపూర్ నుంచి శరణార్థులుగా వచ్చి ఆశ్రయం పొందుతున్న సెయింట్ థెరెసా విద్యా సంస్థకు వెళ్లారు. అక్కడ ఉన్న 29 మంది మణిపూర్ అమ్మాయిల బాధ్యతలను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మణిపూర్ అమ్మాయిలతో ముచ్చటించి వారికి తక్షణ సాయంగా 2,00,000 అందించారు. తర్వాత వాళ్లతో కలిసి భోజనం చేశారు. రాయచూర్లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్స్ ను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 6 వరకు గంజాయిని మిక్స్ చేసి చాక్లెట్ లాగా తయారు చేసి దుకాణాల్లో విక్రయిస్తున్నారని చెప్పారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లో తయారైన గంజాయి చాక్లెట్లు రాయచూర్లో ఎల్బిఎస్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే దాడులు చేశారు ఎక్సైజ్ అధికారులు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై మణిపూర్ సమస్యపై వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం ఈ బృందం మీడియాతో మాట్లాడింది. మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మణిపూర్ లో మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయని పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవనే విషయాన్ని వివరించామన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ లో పర్యటించి శాంతిని పునరుద్ధరించేలా కృషి చేయాలనేదే ప్రధాన డిమాండ్ అని చెప్పారు మల్లికార్జున ఖర్గే.